సకేతన ఈ త్రీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది తెలుగులో మీరు రాశారు మీరు పాడారు మీరేం మ్యూజిక్ కంపోజ్ చేశారు మరి హిందీలో తమిళలో పరిచయం హిందీలో మ్యూజిక్ డైరెక్షన్ తమిళలో మ్యూజిక్ డైరెక్షన్ కూడా తనే అండి బికాజ్ పార్ట్ ఒకటే తమిళలో రాసింది వివేక్ రవి గారు అని ఆయన కెనడాలో ఉంటారు సో మొత్తం ఆన్లైన్లోనే రాశారు బికాజ్ ఆయన చాలా బాగా రాస్తారు అండ్ అని తెలిసి రీసెర్చ్ చేసి ఆయన పాటలు విని దెన్ వీ అప్రోచ్ హిమ్ అండ్ బ్యూటిఫుల్గా రాశారు ఆయన పాటతో పాటు డైలాగ్స్ కూడా మొత్తం ఆయనే రాశారు తమిళ్ అలానే తమిళ్లో తనే పాడింది మళ్ళీ హిందీ ఏమో రితేష్ అని ఒక అబ్బాయి హీస్ జస్ట్ 23-24 ఇయర్స్ చిన్నపిల్లడు వాడు రాశాడు వాడు అని ఎందుకంటున్నా అంటే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మరీ వాడికి 3 ఏళ్ళప్పటి నుంచి తెలుసు ఒక తమ్ముళ్ళలాగా సో తను రాశాడు తన్ని డైలాగ్స్ కూడా రాశాడు అండ్ పాడింది తులసి కుమార్ మనందరికి తెలుసు షీఈస్ అ వెరీ ఫేమస్ బాలీవుడ్ సింగర్ తను పాడింది అండ్ టీ సిరీస్ నుంచి రిలీజ్ అయ్యాయి ఆల్ త్రీ లాంగ్వేజెస్ ప్రతి ఒక్కరూ సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎదురు చూసేది ఏంటంటే మన సాంగ్ ఒక్కటైనా టీ సిరీస్ లో వస్తే ఎగ్జాక్ట్లీ టీ సిరీస్ అన్నది అలాంటిది మాకు చాలా తొందరగా వచ్చింది ఎలా ఫీల్ అయ్యారు హ్యాపీ అని ఫీల్ అవుతాయి అది ఉందండి ఎక్సైట్మెంట్ ఉంటుంది అంతే ఒక బాధ్యత కూడా ఉంటుంది దాని తోడు నెక్స్ట్ ఇంకా నిలబెట్టుకోవాలి ఇంకా బాగా చేయాలి ఏది లైట్ తీసుకోవద్దు అని అతి త్వరలో డేట్ అయితే అనౌన్స్ చేయలేదు డెఫినెట్గా చాలా తొందరలో కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపిద్దామని థాట్లో ఉన్నారు సో అవన్నీ అయ్యాకే అంటే ఒక లఘు చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఒక లఘు చిత్రంలో ఒక పేరున్న హీరోయిన్లు నటించడం అంతకంటే అద్భుతమైన ఎగ్జాక్ట్లీ అండి దీనికి అంతా ద హోల్ క్రెడిట్ గోస్ టు హర్షిత్ బికాస్ ఆఫ్ హిస్ ఇనిషియేషన్ ఏదైతే తీసుకున్నాడో అక్కడి నుంచి ఇంకా ఒక ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది ఇక్కడ తెలుస్తుంది ఎవ్రీబడి నేను పెద్ద హీరోని నాకు విరూపాక్ష పడింది బ్రో పడింది రెండు బ్లాక్ బస్టర్స్ హిట్ బ్యాక్ టు బ్యాక్లో ఉన్నాను నేను షార్ట్ ఫిల్మ్ చేయడం ఏంటి అన్న మైండ్ సెట్లో లేకుండా ఆయన ఫస్ట్ సబ్జెక్ట్ని నమ్మారు ఆ తర్వాత ఫ్రెండ్స్ని నమ్మారు ఈ రెండింటి కోసం ఆయన వచ్చి ఈ పని చేయడం ఈ ప్రాజెక్ట్ చేయడం అలాగే సేమ్ థింగ్ విత్ స్వాతి అన్నీ వదిలేసి కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్న స్వాతి అగైన్ తేజ్ గారు ఇంకా స్వాతి బోత్ ఆర్ క్లాస్మేట్స్ సో నవీన్కి కూడా ఎప్పటి నుంచో పరిచయం స్వాతి సో ఒక ఫ్రెండ్షిప్ని నమ్మి క్యారెక్టర్ చాలా నచ్చి తను కూడా వచ్చి చేయడం అండ్ ఇంకొక పెద్ద విషయం మాకు ఇంకొక అచీవ్మెంట్ కూడా ఉంది విచ్ ఇస్ హిందీలో స్వాతికి డబ్బింగ్ చెప్పింది రాశిఖన్నా సో అది మీరు ఇప్పుడు హిందీ వర్షన్ మీరు హిందీ వర్షన్ చూస్తే తెలుస్తుంది మనం ఆబ్వియస్లీ మనందరం తెలుగు వర్షనే చూస్తాం కాబట్టి హిందీలో తులసి కుమార్ పాడింది రాశి ఖన్నా స్వాతి గారికి డబ్బింగ్ చెప్పింది సో దట్ ఈస్ అనదర్ బిగ్ థింగ్ అన్న ఓకే ఈ సత్య లఘు చిత్రం ద్వారా మీరు ఎంతోమందికి దగ్గర అవ్వాలని మీ కళలు సాకారం అవ్వాలని అలాగే మీరు సాకేతన్న ఎంతోమంది అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు అలాగే ఎంతోమంది మీరు పైకి తీసుకురావాలని మీ ద్వారా ఈ తెలుగు చలనచిత్ర రంగంలో సింగర్స్గా కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్స్గా కానివ్వండి ఎంతోమందికి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా అండి ఈ పాట ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలని మీకు మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు